మీ తరఫున కొట్లాడి కోట్లు కూడా కొట్లాడికే మీ పేపర్లు అవన్నీ తీసుకొని లేదామని వచ్చినాం. ఇప్పుడు వెంకటేష్ దగ్గర పేపర్లు ఇచ్చింది మాకు, మా లాయర్లకు అప్పు చెప్పినాం. మా లాయర్లు వస్తారు, ఈడికి వస్తారు, మీరు రెడీ పోయక్కర్లేదు. మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర అన్ని వివరాలు అన్ని కాగితాలు తీసుకొని కేసు కూడా వేస్తాం. మీకు రూపాయి తెలగకుండా మళ్ళీ ప్రభుత్వంతో కొట్లాడి తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత పనికే వచ్చినాం. అందుకే మేము వచ్చినాం, అందుకే మేము వచ్చినాం. మీకు తప్పకుండా సాయం చేస్తాం, కొట్లాడి మళ్ళీ మీ మీకు స్టడీ చేస్తాం. ఓకేనా? ధైర్యంగా ఉండండి, కాగితాలు ఇవ్వండి. వచ్చినాక వద్దు వద్దు లేవం. మీ దగ్గర ఉన్న కాగితాలు, మీ దగ్గర ఉన్న కాగితాలు మన లాయర్లు వస్తారు, లాయర్లకు ఇవ్వండి. నేను చూసాను ఒకసారి చెప్పి పంపిస్తాను. సరేనా? చెప్పిస్తాను. అదే అందుకే చెప్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గరీబ్ వాళ్ళ ఇల్లు గొలవడే పని పెట్టుకురాదు. అందుకే నేను అనేది ఏంటంటే కొట్లాడి మీ మీకు ఇప్పిస్తా అంటున్నాను. మన ప్రభుత్వం లేదు, మన ప్రభుత్వం లేదు, లేకపోతే నేనే తీసుకుపోయి కూర్చోబెడుతుంటే మీకు. ఓకే, నేను చేపించి కొట్లాడి మీకు ఇప్పిస్తాను.